సో ఇప్పుడు హైదరాబాద్లో చూసుకుంటే చాలామంది ట్రాన్స్ ఉన్నారు, కొన్ని కొన్ని ఏరియాలు అంటూ మీరు డివైడ్ అయిపోయి ఒక దందాలా జరుగుతుందని కొంతమంది అంటారు, దానికి ఏమంటారు? దందాని మీరు అంటున్నారు, కడప కోసం అని నేను అంటున్నాను. అంటే మా ఏరియా అని ఎందుకు ఏరియాని డివైడ్ చేయాల్సిన అవసరం ఏంటి వచ్చింది? ఇప్పుడు నేను ఎల్బీ నగర్లో ఉంటాను, సో ఎల్బీ నగర్లో అనుకుంటాను, ఇది నా ప్రాంతం అనే ఒక ఫీలింగ్ అన్నమాట, భావన కలుగుతుంది. ఇప్పుడు నాకు నచ్చింది ఎల్బీ నగర్ కాబట్టి ఎల్బీ నగర్లో ఉన్నా, ఇప్పుడు రేపు నాకు అది నచ్చకపోవచ్చు, నేను బంజరాయల్స్కి వచ్చేస్తా, బంజరాయల్స్లో ఇది నా ఏరియా అని ఒక ఫీలింగ్తో అవుతాను. అంటే అలా అనుకుంటారు అంతే, అంతే అనుకుంటాం కానీ మాకు ఎవరు రాసి ఇచ్చిన వాళ్ళు ఎవరు అంటే ఉండరు. ఈవెన్ నా కమ్యూనిటీలో కూడా ఎవరికి ఎవరు రాసి ఇవ్వరు అన్నమాట. ఇప్పుడు ఇక్కడ అమీర్పేటలో ఉండేవాళ్ళు మీ ఎల్బీ నగర్ వచ్చి వాళ్ళు అక్కడ చేసుకోవచ్చా, బిగ్ షాట్ అవ్వచ్చు? లేకపోతే చేసుకోవచ్చు, చేసుకోవచ్చు, వస్తారు. అంత దూరం ఇక్కడ నుంచి అక్కడ రావాలంటే మినిమం 1.5 అవర్ 2 అవర్స్ పడుతుంది, అక్కడ రాలేరు. కానీ నా నా ఏరియాకి ఎందుకు వచ్చావనే లేదు, అట్లే మాటలు ఉన్నాయంట కదా. లేరు, అవి ఏం ఎక్కడ వస్తుంది అంటే ఏదైతే సెక్స్ వర్క్ ప్లేసెస్ ఉంటాయో అక్కడ మాత్రమే మా వల్ల గొడవలు అవుతాయి. ఎందుకంటే తను ఒక ప్లేస్లో నిలబడి ఒక కొన్ని ఇయర్స్ నుంచి చేసి ఉంటుంది, సో ఆ ప్లేస్లో వచ్చి వేరే వాళ్ళు నిలబడితే తనకంటూ బాగుండదు కదా. కొన్ని రోజుల నుంచి నువ్వు బతుకుతున్న ప్లేస్లో వచ్చి ఇంకొకటి వచ్చి నిలబడతా అంటే అది కరెక్ట్ కాదు కదా. సో అక్కడ గొడవలు అయినవి సంబంధించి అక్కడ అవుతాయి గొడవలు, కానీ ఇంకెక్కడ అవ్వవు. బుక్ చేసుకునే వాళ్ళు, సో ఒకరు 10,000 ఇచ్చి బుక్ చేసుకుంటారు, ఒకరు 1,00,000 రూపాయలు ఇచ్చి బుక్ చేసుకుంటారు. అంత కాస్ట్ ఎట్టు బుక్ చేసుకోవడానికి ఏంటి రీజన్? అంటే ఏం చూపిస్తారు మీరు? 10,000 లక్ష అని చెప్పి నేనైతే అనను, ఖచ్చితంగా అన్నాను. అక్కడ 10,000 ఇస్తాను తీసుకుపోయిన వాడు 1,000 రూపాయలు చేతిలో పెట్టి పంపించిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అలా కూడా ఉంటుందా? అలా కూడా ఉంటా, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోపోయినవాడు కూడా ఉంటాడు. ఇప్పుడు నన్ను నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక నన్ను రూమ్లోకి తీసుకెళ్ళిన తర్వాత నేను ఆ పర్సన్ ఒక్కడే ఉన్నాడా నేను వెళ్తాను నేను, కానీ కొన్ని క్షణాల్లో వాళ్ళ ఫ్రెండ్స్తో ప్రత్యక్షం అయిపోతాడు, అప్పుడు నేను ఏం చేయాలి? అప్పుడు అలా కూడా ఉంటాయి. ప్రతి ట్రాన్స్జెండర్ సెక్స్ వర్క్ చెయ్యింది, ఏ ట్రాన్స్జెండర్ విధంగా చీర కట్టి ట్రాన్స్గా మారలేరు. ఖచ్చితంగా సెక్స్ వర్క్ చేసిన తర్వాతనే ఇట్లా చీర కట్టుకుంటారు, అది మాత్రం పక్క. ఎవరికైనా ఎంత పెద్దోళ్ళు అయినా కూడా సెక్స్ చేయింది ఎవరు ఉంటారు, ఖచ్చితంగా మాకు స్టార్ట్ అయ్యేదే అక్కడ నుంచి మాకు పునాది. సో మీకు ఇలా చెప్పి మోసం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, చాలామంది ఉంటారు, కానీ బయటికి పడేయాలన్నమాట. కానీ మీరు మరి అడుగుతారు కదా చాలా గట్టిగా. ఇప్పుడు అడుగుతాము, అడుగుతాము అంటే అడిగిన ప్రతి వాడు ఇస్తాడా చెప్పు. ఆహా, అంటే ఇప్పుడు మీరు తీసుకెళ్లారు, ఇంత బుక్ చేసుకున్నారు, అంటే ఆ డబ్బులు ఇవ్వకపోతే మీరు చేయాల్సింది మీరు చేస్తారు కదా. ఏం చేస్తాము? ఇప్పుడు ఒక మనిషితో అయితే నేను పోరాడగలుగుతాను నేను, అదే 10 మంది ఏకమైతే నేను చేయగలుగుతాను. అప్పుడు వాళ్ళకున్నంత శక్తి సామర్థ్యాలు నా దగ్గర ఉండవు కదా. నేను ఫుల్ కంప్లీట్లీ హైబ్రిడ్ లెక్క అయిపోయాను, నేనేదో బన్ను ముక్కలా నేను, వాడేమో గట్టిగా ఉంటాడు. ఫైనల్గా ఇప్పుడు మీరు మారిన తర్వాత ఇలాంటివి ఎప్పుడైనా ఫేస్ చేశారా, ఇలాంటి గొడవలు కానీ ఇలాంటి సందర్భాలు కానీ? లేదు, నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు. సో నువ్వు కొంతమందిని తీసుకెళ్ళావు, అంటే నీకు దగ్గరికి వస్తుంటారు, అక్క ఇది జరిగింది ఇది జరిగిందని, ఇలాంటి వాళ్ళని తీసుకెళ్ళి నువ్వు కంప్లైంట్లు పోలీస్ స్టేషన్ ఇచ్చేటప్పుడు వాళ్ళని రెస్పాండ్ బాగానే ఉంటుంది అమ్మా? రెస్పాండ్ బాగానే, మా సైడ్ అయితే ఖచ్చితంగా బాగానే ఉందని చెప్తా. ప్రతి వాళ్ళని నేను కంప్లీట్ చేయలేను, ప్రాణహాని ఉంది అన్న పక్షంలో పోయి చేయగలుగుతాను. కంప్లీట్ చేసుకుంటూ కూర్చుంటే ఇంకా నాకు రోజు ఉండదు. రోడ్డు మీద వెళ్ళిన ప్రతిసారి నన్ను ఎవడప్పుడు గెలుగుతూనే ఉంటాడు, మాటలు అనేస్తూనే ఉంటాడు, నేను వాళ్ళ మీద ఎట్లా నేను కంప్లీట్ చేయగలుగుతా? ఫైనల్గా ట్రాన్స్జెండర్స్ అసలు వాళ్ళు ఫైనల్ ఏమనుకుంటారు, ఇది చేద్దాం అనుకుంటున్నారా లేకపోతే ఇలాగే బతికేద్దాం అనుకుంటారు? మేము మ్యాక్సిమం ఇప్పుడే అయితే మేము ఇలాగే బతికేద్దామని అనుకుంటారు, కానీ చాలామందికి ఉన్నాయి అన్నమాట, కొందరు డ్యాన్సర్స్ ఉన్నాయి, కొందరు కుకింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, కొందరు మెహందీ డిజైనర్స్ కూడా ఉన్నారు. సో ఇట్లా వాళ్ళకి బ్యాక్ సపోర్టింగ్ అనేది ఉండదు. మరి మీలాంటి వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ వచ్చే జనరేషన్కైనా మీలాంటి వాళ్ళు సపోర్ట్ ఉంటే బాగుంది. ఇప్పుడు ఇలా సంపాదించిన మనీతో మీరు విలాసాలకు పోకుండా ఎవరికో పెట్టేయకుండా మీరంటూ ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుంటూ ఆ వచ్చే వాళ్ళకి ఉపాధి కల్పిస్తే బాగుందేమో కదా. నేను ఉపాధి కల్పించాలనుకున్నా కానీ ఖచ్చితంగా సపోర్ట్ ఉండాలి. ఇప్పుడు నా కమ్యూనిటీ సపోర్టే కాదు, ఇప్పుడు ఈ సమాజం సపోర్ట్ కావాలి, ప్లస్ నాకు ప్రభుత్వాల సపోర్ట్ కూడా కావాలి. ఇప్పుడు నేనే భిక్షాటన చేసే తప్ప నా రోజు గడవంది, నేను ఎట్లా వాళ్ళకి నేను ఒక దారి చూపించగలుగుతాను? నా దగ్గర కోట్లు ఉన్నాయా? ఇప్పుడు ఉన్నాయి కదా. కోట్లు ఎవరి దగ్గర? ఇప్పుడు సంపాదిస్తున్నారు కదా. నువ్వు అనుకుంటున్నావా? ఇప్పుడు ఎంతమంది అయిపోయాం చూడు, ఎంతమంది జనం అయిపోయారు మా కమ్యూనిటీ మెంబర్స్ అందరు. నేను చాలామందిని అడుగుతుంది, ఎవరిని చూస్తున్నా నెలకి 3 లాక్స్ సంపాదిస్తున్నాం, 4 లాక్స్ సంపాదిస్తున్నాం. ఏమో మరి అట్లా వాళ్ళు అట్లా ఉండొచ్చు, మరి వాళ్ళకి ఇప్పుడు మరి మీ ఏరియాలో బంజరేస్లో ఉన్న వాళ్ళు అట్లా ఉండొచ్చు.